పవిత్రమైన వైద్య వృత్తిలో ఉండి దారుణానికి ఒడిగట్టాడు ఓ ప్రభుత్తుడు. స్నేహంగా మెలుగుతూనే ద్రోహానికి పాల్పడ్డాడు. నమ్మిన వ్యక్తి ప్రాణాలు నిలువునా తీసేశారు. రిటైర్డ్ ఉద్యోగికి మత్తు ఇంజక్షన్ ఇచ్చి హతమార్చాడు. ఆపై ఇంట్లోకి చొరబడి అందిన కడికి దోచుకున్నాడు. పరారీలో ఉన్న అతడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ ఘటన ఏలూరు జిల్లాలో గత ఏడాది డిసెంబర్లో జరగగా తాజాగా వెలుగులోకి వచ్చింది. కథనం ప్రకారం చోదిమెళ్లకు చెందిన బత్తిన మల్లేశ్వరరావు పోలీసు శాఖలో పనిచేసి రిటైర్ అయ్యారు. అదే గ్రామానికి చెందిన కొవ్వూరి భానుసుందర్ ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్యుడిగా పనిచేస్తున్నాడు. మల్లేశ్వరరావుతో సన్నిహితంగా మెలిగే వైద్యుడు గత ఏడాది డిసెంబర్ 24 ఆయన ఇంటికి వెళ్ళాడు. ఇంట్లో ఆయన ఒక్కడే ఉండడాన్ని గమనించిన భానుసుందర్ వైద్యం నెపంతో ఇంజక్షన్ ఇవ్వడంతో మల్లేశ్వరరావు మత్తులోకి చేరుకున్నారు. అనంతరం ఇంట్లోని బంగారు నగలు నగదు దోచుకుని పరారయ్యాడు. మత్తు ఇంజక్షన్ కారణంగా మత్తులోకి వెళ్లిపోయిన మల్లేశ్వరరావు ఆ తర్వాత కోలుకోలేక చనిపోయారు. కుటుంబ సభ్యులు తొలుత దానిని సహజ మరణంగానే భావించారు. అయితే భానుసుందర్ ప్రవర్తన అనుమానాస్పదంగా ఉండటంతో నిలదీశారు. ఆ తర్వాత నుంచి అతడు కనిపించకుండా పోయాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో ఉన్న భానుసుందర్ కోసం గాలింపు చేపట్టారు. కాగా గతంలోనూ ఏలూరు 3 టౌన్ పరిధిలో వైద్యం పేరుతో నిందితుడు ఇలా రోగులను దోచుకున్నట్లు తెలిసింది. ఏలూరు 3 టౌన్ 1 టౌన్ పోలీస్ స్టేషన్లో భానుసుందర్పై ఇప్పటికే కేసులు నమోదైనట్లు పోలీసులు తెలిపారు.